తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ కు బదిలీ అయ్యింది. ఈ మేరకు సీఎం సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మంత్రి ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం కొంతమంది అసైన్డుదారులు సీఎం కేసీఆర్ కు ఈటెల మరికొందరిపై ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. ఈటెలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలోని ఏసీబీ విజిలెన్స్ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పిస్తామని కలెక్టర్లు వెల్లడించారు. ఓవైపు విచారణ జరుగుతుండగానే ఈటెల నుంచి వైద్య ఆరోగ్య శాఖను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గమనార్హం. ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు, ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, ఆనాడు తమ్మీను దూరం అయిపోయినావు గంజర హిల్స్కి, నువ్వు అలవాళ్ళ నుంచి వచ్చే వరకు చాలా లేట్ అవుతుందంటే ఏం చేయాలని అడిగినాను. అంటే బంజారాసిని ఒక జాక్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమన్నాడు. అప్పుడు రాముల నాయక్ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, వెంటనే టక్కన అన్నాడు, అన్న నీకు సస్తాల భూమి ఇప్పిస్తా. సస్తా అంటే ఎంత? 30,000 రూపాయల గజం చొప్పున ఇప్పిస్తాడు. ఆ కాలంలో 2007 సంగతి చెప్తున్నాను, 2,100 గజాల భూమిని కొన్న నేను, 2,100 గజాల భూమిని కొన్న నేను. మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి తెలుసు. ఆనాడు ఆ భూమి కిరికిరి పడితే శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అరే ఇది అన్యాయం అది కొనుక్కున్నాడు, ఆయన కొంత ఇప్పేయాలని చెప్పి వచ్చింది. జీవితాంతం మేము లెఫ్టీ చూద్దామని బతికినళ్ళం. మేము ఎన్నడూ కూడా ప్రశ్నించే దగ్గర ఉన్నాం తప్ప లొంగిపోయే దగ్గర లేం. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పదవుల కోసం లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇవాళ నేను ఈ పదవిని గడ్డిపోస్తా సమానం అని అన్నాను. ఇది గౌరవప్రదమైంది కాబట్టి నేను ఇంకొక రకం కించపరచాను. కానీ నా ఆత్మగౌరవానికంటే ఈ పదవి గొప్పది కాదు, నా ఆత్మాభిమానాని కంటే ఈ పదవి గొప్పది కాదు. అందుకని నేను తప్పకుండా ఇవాళ నిగ్గు తేల్చాల్సింది. నాలాంటి వారి మీద 20 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా నేను ఇంటెన్షనల్గా ఒకరి ఆస్తిని కబ్జా పెట్టే ప్రయత్నం చేయలే, ఒకరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. మాలో మేము ఎర్ర చీమకుండా అన్యాయం చేయకుండా బతికినళ్ళం. మేము గడ్డి పోసం కూడా గౌరవించడం. మేము 10 మందికి సాయం చేసే మనస్తత్వం ఉన్నళ్ళం. మేము మా నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా నా సాయం ఉంటుంది. అక్కడ మా బిడ్డడు ఒక మామూలు మనిషిని ఒక హుజూరాబాద్ నియోజకవర్గానికి పోయి 20 సంవత్సరాల కాలం పాటు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచామంటే ఉత్తరనే గెలుస్తామా? నేను అడుగుతా ఉన్నా, నా నియోజకవర్గంలో ఒక్క మనిషి ఒక 10,000 రూపాయలు తీసుకున్నట్టుగా, నన్ను ఇబ్బంది పెట్టినట్టుగా, నన్ను అరెస్ట్ చేసినట్టుగా, ఓ కేసు పెట్టి వేధించినట్టుగా ప్రూవ్ చేయండి, నేను సన్యాసం పుచ్చుకుంటాను. వాళ్ళ నోట్లో నాలుకలెక్కున్నాను నేను, వాళ్ళ కళ్ళల్లో కలవ బిడ్డలెక్కున్నాను నేను. ప్రలోభాలు పెట్టి గెలవలే, పనిచేసి ఒళ్ళు వంచి ప్రేమను పొందిన వాళ్ళది. కులం పేరు చెప్పను నేను, మతం పేరు చెప్పను నేను, మానవత్వాన్ని పంచిన మనిషిని నేను. ఇవాళ కూడా